జై శ్రీమన్నారాయణ శ్రీ కృభ్యం నమః. చాలామంది సంతానం లేదని బాధపడుతుంటారండి. వాళ్ళ కోసం ఒక చిన్న పరిష్కారము, సంతానం అధితీయత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన్ని షణ్ముఖ అని కూడా అంటారు. షణ్ముఖ అంటే ఆరు ముఖాలు కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనకు ఆరు మంగళవారాలు పంచామృత అభిషేకంతో పాటు తేనె కూడా అభిషేకం చేయాలి. అది కూడా మీ చేతులతో మీరే తేనె అభిషేకం చేయాలి. అలానే ఈ ఆరు వారాలు తేనె దానం ఇవ్వాలి. ఇలా తేనె దానం ఇవ్వడం వల్ల కూడా సంతానం కలిగే అవకాశం ఉందండి. అలానే ఈ ఆరు వారాలు చిన్నపిల్లలకు పళ్ళు, యాపిల్ కానీ, బత్తాయి కానీ, అరటిపళ్ళు కానీ దోసిలతోటి చిన్నపిల్లలకు పంచాలి. ఇలా పంచడం వల్ల కూడా సంతానం కలిగే అవకాశం ఉంది. అలా కూడా చాలా మంచిది. అలానే చలి చేమలు అంటారు, నల్ల చేమలు, వాటికి పంచదార కానీ నూకలు కానీ వేయడం చాలా మంచిది. అలానే కృతిక నక్షత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో చేసినటువంటి నైవేద్యము సమర్పించి ఆ నైవేద్యాన్ని దంపతులు స్వీకరించాలి. అలానే ప్రతిరోజు నాగపట్టాలకు నమస్కారం చేసుకోవాలి. చాలా మంచిది.